హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీల్ మేకర్ సోయా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపు చెబుతున్నాను అనుకోకుండా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మటన్ కంటే టేస్టీగా ఉండే ఈ మేకర్ మేకర్తో ఈ విధంగా క్విక్గా బిర్యానీ చేసి పెట్టండి చాలా సూపర్ టేస్టీగా ఉంది అంటారు మరి ఎందుకు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి గోరువెచ్చని వాటర్ అయినా లేదా నార్మల్ వాటర్ అయినా తీసుకొని ఇందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ మేకర్ ని ఈ విధంగా మునిగేంత వరకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలాగే రుచికి సరిపడే ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది తర్వాత ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ని ఈ విధంగా చేత్తోని తీసుకొని ఈ విధంగా పిండుకొని వాటర్ లేకుండా ఈ విధంగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అలాగే సాజీరా ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి టమాటా ముక్కలు త్వరగా ఉడికేందుకు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకుంటే టమాటా ముక్కలు త్వరగా ఉడుకుతాయి ఈ విధంగా టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను తర్వాత సన్నగా కట్ సన్నగా కట్ చేసుకున్న గుప్పడు కొత్తిమీర గుప్పడు పుదీనాని ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగును యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఈ బిర్యానీకి మంచి కమ్మదనం అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే వాటర్లో నానబెట్టుకొని ఈ విధంగా తీసుకున్న మీల్ మేకర్ ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఈ మీల్ మేకర్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ అనేది సరిపోయింది ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని అంత కలుపుకోవాలి ఈ విధంగా మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే ఎయిటీ పర్సెంట్ రైస్ని ఉడికించుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేళ్ళతో కట్ చేస్తే ఈ విధంగా రైస్ అనేది కట్ అవుతుంది ఇంతవరకు కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకో ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక ఫైవ్ ను లో లో ఉడికించుకుంటే సరిపోతుంది చక్కగా మీల్ మేకర్ బిర్యానీ అనేది ఈ విధంగా తయారవుతుంది చూసారు కదా ఎంత చక్కగా బిర్యానీ అనేది తయారయ్యిందో ఈ విధంగా తయారు చేసుకున్న బిర్యానీని ఒక ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సరే ఎంతో సూపర్ టేస్టీగా అలాగే మటన్ కంటే టేస్టీగా ఎక్కువ ప్రోటీన్స్ కలిగిన ఈ మీల్ మేకర్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మీల్ మేకర్ బిర్యానీ మీకు కూడా ఈ బిర్యానీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్